ఫ్రెండ్స్, సైకాలజీలో ఫేమస్ ఒక మర్ఫీస్ లా ఉంది. అదేంటంటే ఏదైతే అవుతుందని మనం ఎక్కువ భయపడతామో అది అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయని. గౌతమ్ గంభీర్ ఎరాలో అయితే ఇదే జరుగుతుంది. ఇండియా వర్సెస్ శ్రీలంక స్క్వాడ్స్ అయితే అనౌన్స్ అయిపోయాయి T20 కి ఇంకా ODI కి. ఇంకా జనాలు ఏదైతే అవుతుంది అని భయపడ్డారో అదే జరిగింది. ఎందుకంటే ఎన్నో షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నారు. రోహిత్ ఇంకా విరాట్ కలిసి ఒక చీప్ ODI సిరీస్ ఆడడానికి వచ్చేస్తున్నారు, అది కూడా అగెనిస్ట్ శ్రీలంక. వీళ్ళిద్దరూ వీళ్ళ హాలిడేస్ ని క్యాన్సిల్ చేసేసుకున్నారు ఈ సిరీస్ ఆడటానికి. దీన్ని చూసి జనాలు అయితే అంటున్నారు ఇది ఫేవరెటిజమా అని. ఋతురాజ్ గైక్వాడ్ ఇంకా అభిషేక్ శర్మ T20 టీమ్ లోనే లేరు. హార్దిక్ పాండ్యా రెండు టీంలో కూడా కెప్టెన్ గాని వైస్ కెప్టెన్ గాని లేడు. శుభ్మన్ గిల్ అయితే మళ్ళీ వైస్ కెప్టెన్ అయిపోయాడు. ముందు చాలా మంది అన్నారు కదా గౌతమ్ గంభీర్ వస్తే ఫేవరెటిజం మీద కాదు మెరిట్ బేసిస్ మీద సెలక్షన్స్ అవుతాయని. ఇప్పుడు వాళ్ళు మరీ మొహాలు ఎక్కడ పెట్టుకున్నారో. బీసీసీఐ యొక్క ఇల్లాజికల్ డెసిషన్స్ చూసైతే అనిపిస్తుంది సెలక్షన్ కమిటీని సెలెక్ట్ చేయడానికి కూడా ఇంకో సెలక్షన్ కమిటీ అయ్యాలని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రెండు టీముల గురించి మాట్లాడుకుందాం. ఇంకా డిస్కస్ చేద్దాం ద థింగ్స్ వెంట్ రాంగ్ విత్ ద టీమ్. ఫస్ట్ ODI స్క్వాడ్ ని చూడండి. విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఇద్దరు కూడా టీంలో ఉన్నారు వాళ్ళ హాలిడేస్ ని క్యాన్సిల్ చేసుకుని. ఇది గౌతమ్ గంభీర్ యొక్క ఫస్ట్ సిరీస్ కాబట్టి తన స్పెషల్ రిక్వెస్ట్ వీళ్ళిద్దరూ కూడా టీంలో ఉండాలి అని. ఇప్పుడు 3 ODIs అయితే ఉన్నాయి శ్రీలంకకి అగెనిస్ట్ గా, ఇంకో 3 ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా. దీని తర్వాత ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ కూడా లేదు మనకి ODIs కోసం. అందుకే గౌతమ్ గంభీర్ తెచ్చిన ఈ సీరియస్నెస్ అయితే బాగానే ఉంది ఈ అన్ఇంపార్టెంట్ సిరీస్ లో కూడా. కానీ పాపం శ్రీలంక వాళ్ళు ఏం చేశారు, శ్రేయస్ అయ్యర్ అయితే కాంట్రాక్ట్ లేకుండా కూడా టీంలోకి ప్లేయర్లో వచ్చేసాడు. మరి KKR కోచ్ టీమిండియాలోకి వస్తే శ్రేయస్ ఎంట్రీ అయితే అవుతుంది కదా. నెక్స్ట్ ODI లో ఫేవరెట్ బ్యాట్స్మెన్ KL రాహుల్ కూడా టీంలోకి వచ్చేసాడు. కానీ ఇక్కడ కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే వైస్ కెప్టెన్ KL రాహుల్ కాదు. కొంతమంది అయితే ఇలా కూడా అనుకున్నారు KL రాహుల్ కెప్టెన్ అయిపోతాడు అని. కానీ శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ చేశారు. ఏంటి, IPL లో గుజరాత్ టైటన్స్ అంత బాగా పర్ఫామ్ చేసేసిందా? శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ చేసేసేంత ODIలో KL రాహుల్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నా కూడా శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ ఎలా చేశారు? అమిత్ మిశ్రా అయితే చెప్పారు నెక్స్ట్ ఇయర్ కి LSG అయితే కొత్త కెప్టెన్ ని చూస్ చేసుకోవాల్సిందే అని. ఇంకా ఇక్కడ ODIలో KL రాహుల్ కి వైస్ కెప్టెన్సీ కూడా దొరకలేదు. పాపం మంచిగా ఉండడమే రాహుల్ చేసిన తప్పేమో. శుభ్మన్ ఇంకా రోహిత్ అయితే ఓపెనర్స్ గా ఉన్నారు. ఏంటి, ఇంకా ఏ ఓపెనర్స్ కూడా బెంచ్ మీదే లేరా? అసలు బ్యాకప్ ఓపెనర్ ఎవరు? ఏంటి, కొంపదీస్ కుల్దీప్ యాదవ్ ఏంటి బ్యాకప్ ఓపెనర్? రిషబ్ పంత్ అయితే కంబ్యాక్ ఇచ్చాడు ODIలో చాలా టైం తర్వాత. కానీ సంజు శాంసన్ కి అయితే ఈ టీమ్ లో ఎలాంటి ప్లేస్ దొరకలేదు. ఎందుకు దొరకలేదు మీరు గెస్ట్ చేయగలరా? ఎందుకంటే ODI ఇది ఒక మేజర్ టోర్నమెంట్ వస్తుంది కాబట్టి. ఒకవేళ ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ T20 ఫార్మాట్ లో అయితే సంజు శాంసన్ ODI టీమ్ లో ఉండేవాడు. సంజు శాంసన్ తన లాస్ట్ ODI మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు, అది కూడా సౌత్ ఆఫ్రికాకి అగెనిస్ట్ గా. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఎరాలో చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ కి ఆడటానికి ఛాన్స్ దొరుకుతుంది అని. ఎందుకంటే మెరిట్ బేస్డ్ సెలక్షన్స్ అవుతాయి అన్నారు కదా. అంతెందుకు, ఒకసారి గౌతమ్ గంభీర్ చెప్పిన స్టేట్మెంట్ చూడండి. ఒకవేళ సంజు శాంసన్ ఆడకపోతే అది సంజు శాంసన్ లాస్ కాదంట, ఇండియా లాస్ అంట. ఇంకో విషయం చూడండి, సంజు శాంసన్ రికార్డ్ 16 ఇన్నింగ్స్ లో 500 రన్స్, ఇంకా యావరేజ్ అయితే 56 దగ్గర ఉంది. కానీ సంజు శాంసన్ మీద జీజీకి నమ్మకాలు లేవు. ఒకసారి సెలెక్ట్ అవుతాడు, ఒకసారి బెంచ్ మీద కూర్చుంటాడు, ఒకసారి తీసేస్తారు, తర్వాత జస్టిస్ ఫర్ సంజు అని నడుస్తుంది. మళ్ళీ సంజుని సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ సంజు కనిపించకుండా పోతాడు, మళ్ళీ సంజుని సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ సంజుని డ్రాప్ చేస్తారు, మళ్ళీ సెలెక్ట్ అవుతాడు, తర్వాత సంజుని ఇంకొకరి ఎవరితోనో రిప్లేస్ చేసేస్తారు. ఇంకా ఇదే జరుగుతూ ఉంటుంది తన కెరియర్ లో. కొంతమంది రిషబ్ పంత్ సెలక్షన్ మీద క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు, కానీ హీ డిజర్వ్ టు ప్లే దిస్. ఎందుకంటే చాలా టైం తర్వాత తను ఈ ఫార్మాట్ లోకి కంబ్యాక్ ఇచ్చాడు. రిషబ్ పంత్ లాస్ట్ ODI రికార్డు కూడా కొంచెం డీసెంట్ గానే ఉంది. కానీ 3 వికెట్ కీపర్స్ అవసరం ఏముంది టీమ్ లో? రియాన్ పరాగ్ ని కూడా టీంలోకి తీసుకున్నారు ఆఫ్టర్ ఎ బ్యాడ్ సిరీస్ అగెన్స్ట్ జింబాబ్వే. రియాన్ పరాగ్ యొక్క డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ తిరణి సెలెక్ట్ చేయడం కోసం ఒక వెల్ గా పర్ఫామ్ చేసే ప్లేయర్ ని ఎందుకు డ్రాప్ చేయాలి? ఇప్పుడు రియాన్ పరాగ్ అయితే T20 ఇంకా ODI రెండు స్క్వాడ్స్ లోనే ఉన్నాడు, కానీ తిను మ్యాచ్ చూడటానికి ఆడటానికి కాదు. ఎందుకంటే రియాన్ పరాగ్ T20 ODI రెండింటిలోనే ప్లేయింగ్ 11 లో లేడు. ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు మన దగ్గర, హార్దిక్ అయితే అవైలబుల్ గా లేడు. సో ఇప్పుడు ఆల్రౌండర్స్ లిస్ట్ లో శివం దుబే ఉన్నాడు. జడేజా టీమ్ లో లేడు, కానీ అక్సర్ ఇంకా వాషింగ్టన్ సుందర్ అయితే టీమ్ లో ఉన్నారు. జడేజాని ODI నుంచి డ్రాప్ చేసేసారు. జడేజా అయితే రిటైర్మెంట్ తీసుకున్నాడు T20s నుంచి, మరి ODIs లో తనని ఉంచాలి కదా, కానీ డ్రాప్ చేసేసారు. KKR పెట్టిన ఒక ట్వీట్ కి జడేజా అయితే ది జస్ట్ షో ఆఫ్ అని చెప్పి రిప్లై ఇచ్చాడు. గౌతమ్ గంభీర్ మేబీ ఇది నోట్ చేశాడేమో, అందుకే వచ్చి రాగానే జడ్డుని అవుట్ చేసేసాడు. బౌలర్స్ లో చూడండి, బుమ్రాక్ అయితే రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడున్నది కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఖలీల్, మొహమ్మద్ సిరాజ్, ఇంకా హర్షిత్ రాణా. కానీ సిరాజ్ టీమ్ లో ఉన్నంత వరకు మిగతా బౌలర్స్ ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బౌలర్స్ లో ఉన్న లెఫ్ట్ ఆర్మర్స్ అయితే అర్షదీప్, ఇంకా ఖలీల్. కానీ ఇక్కడ అర్థం కాని మ్యాటర్ ఏంటంటే గౌతమ్ గంభీర్ ఇలా ఎలా ఆలోచించాడు, బుమ్రాకి రెస్ట్ ఇచ్చేద్దాం కానీ కోహ్లీ రోహిత్ కి మాత్రం రెస్ట్ ఇవ్వద్దు అని. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలంటే ODI స్క్వాడ్ ఏదైతే ఉందో అది మరీ అంత డిసప్పాయింటింగ్ ఏమీ కాదు, కానీ వైస్ కెప్టెన్ పోస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్. సరే, ఇప్పుడు ODI అయిపోయింది కదా, ఇప్పుడు అన్నిటికంటే మోస్ట్ కాంట్రవర్షియల్ T20 స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడైతే అందరూ అనుకున్నారు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేస్తారు అని, ఎందుకంటే వరల్డ్ కప్ లో తిని వైస్ కెప్టెన్ కదా. కానీ ఇప్పుడు ఈ T20 స్క్వాడ్ కి కెప్టెన్ అయితే అయిపోయాడు సూర్య కుమార్ యాదవ్. ఏంటో, ఇక మీదటి వచ్చే ప్రతి నెక్స్ట్ సిరీస్ లో కూడా మనకి కొత్త కెప్టెన్ ఇంకా కొత్త వైస్ కెప్టెన్ చూడడానికి కనిపిస్తుంది.
చేస్తారేమో. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టైం అయితే ఇండియన్ టీమ్ కి కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఇది ఫేవరటిజం డెసిషన్ అంటారా లేదంటే మెరిట్ బేస్డ్ డెసిషన్ అంటారా? యాజ్ పర్ ఆర్ అనాలిసిస్ ఇది ఫేవరటిజం డెసిషన్. ఎందుకంటే కేకేఆర్ లో ఉన్నప్పటి నుంచే సూర్యకుమార్ యాదవ్ ని ఒక గొప్ప ప్లేయర్ గా చూసేవాడు గౌతమ్ గంభీర్. మరి ఇప్పుడు కంట్రోల్ గౌతమ్ గంభీర్ చేతుల్లోకి వచ్చేస్తే గౌతమ్ గంభీర్ వదులుతాడా? సరే కెప్టెన్సీ పోస్ట్ వదిలేద్దాం. వైస్ కెప్టెన్సీ ఎందుకు అసలు హార్దిక్ పాండ్యాకి ఇవ్వకుండా శుభ్మన్ గిల్ కి ఇచ్చారు? ఇలా కెప్టెన్సీ అందరికీ ఇచ్చేస్తే కెప్టెన్సీ అనే ఒక మూమెంట్ ఉంటుంది కదా మనలో, అదే పోతుంది. మనం ఒకసారి హిస్టరీ చూసినట్టయితే 2006 నుంచి 2016 వరకు ఓన్లీ 4 కెప్టెన్సీ ఉన్నారు. కానీ 2017 నుంచి 2024 వరకు మొత్తం 10 కెప్టెన్స్ మారారు. హార్దిక్ పాండ్యా టు గౌతమ్ గంభీర్ ఆఫ్టర్ స్కై వాస్ అనౌన్స్డ్ T20 ఐ కెప్టెన్. ఒక్క క్యాచ్ ఏమి వరల్డ్ కప్ గెలిపించలేదు. సరే హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వలేకపోతే వైస్ కెప్టెన్సీ అని ఇవ్వచ్చు కదా, డైరెక్ట్ గా ఒక కామన్ ప్లేయర్ చేసేయాలా? లాస్ట్ ఇయర్స్ నుంచి అయితే మనం ఇదే వింటూ వస్తున్నాం కదా, రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యానే టీమిండియాని లీడ్ చేస్తాడు అని. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే హార్దిక్ ఓడిఐస్ లో రోహిత్ కి అండర్ లో ఆడతాడు, T20లో ఒకవేళ హార్దిక్ ఆడితే తన సూర్యకుమార్ యాదవ్ అండర్ లో ఆడతాడు, అదే ఐపీఎల్ లోకి వచ్చేసరికి రోహిత్ ఇంకా సూర్యకుమార్ హార్దిక్ పాండ్యా అండర్ లో ఆడతారు. సో ఈ అండర్ వేరే నాకేం అర్థం కావట్లేదు. గౌతమ్ గంభీర్ సెలక్షన్ లో ప్రీవియస్ సిరీస్ లో తను 4 ఓపెనర్స్ ని తీసుకుని వెళ్ళాడు, కానీ ఈ సిరీస్ లో ఎందుకో కేవలం 2 ఓపెనర్స్ ని మాత్రమే సెలెక్ట్ చేశాడు, శుభ్మన్ గిల్ అండ్ జైస్వాల్. అభిషేక్ శర్మని ఇంకా రుతురాజ్ గైక్వాడ్ ని డ్రాప్ చేసేశారు. ఇంతకంటే వర్స్ట్ డెసిషన్ ఏమైనా ఉంటుందా? ఇది ఒక బ్లండర్ అని చెప్పుకోవాలి. కానీ ఇంకోటి చూసారా, రియాన్ పరాగ్ ఇంకా శివం దుబే ఇద్దరు టీమ్ లో ఉన్నారు. రుతురాజ్ అభిషేక్ ఈ ఇద్దరు ఎవరో ఒక మంచి ఓపెనర్ ని చూస్ చేసుకోవాలి. శుభ్మన్ గిల్ జింబాబే కి అగెన్స్ట్ గా స్ట్రగుల్ అయ్యాడు, తనని తీసుకొచ్చి వైస్ కెప్టెన్ చేశాడు గౌతమ్ గంభీర్. రుతురాజ్ గైక్వాడ్ అయితే లాస్ట్ సిరీస్ లో బెస్ట్ పర్ఫార్మర్ గా కూడా ఉన్నాడు. ఒకసారి మనం రుతురాజ్ ఇంకా శుభ్మన్ గిల్ యొక్క కంపారిజన్ చేసి చూసే స్టాట్స్ తో శుభ్మన్ గిల్ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది, ఇంకా యావరేజ్ కూడా శుభ్మన్ గిల్ కంటే ఎక్కువే ఉంది. అయినా కూడా జస్ట్ అలా ఇగ్నోర్ చేసేసారు అంతే. T20 లో లాస్ట్ 7 ఇన్నింగ్స్ లో రుతురాజ్ యావరేజ్ అయితే 71 కంటే ఎబోనే ఉంది, స్ట్రైక్ రేట్ 158 దగ్గర ఉంది. అలానే లాస్ట్ సిరీస్ లో తను 3 ఇన్నింగ్స్ లో 133 రన్స్ కొట్టాడు. సో మరి ఎంత బాగా ఆడినా సరే టీమ్ లోకి ఎందుకు తీసుకోలేదు అన్నదానికి ఆన్సర్ అయితే గౌతమ్ గంభీర్ చెప్పాల్సిందే. సిఎస్కే లో ఎలాగో రికగ్నిషన్ దొరకలేదు, ఇక్కడ టీమ్ లో పొజిషన్ కూడా దొరకలేదు. అలానే దీని మీద ఒక ఫనీ మీమ్ చూడండి, వెన్ ఐ డై డొనేట్ మై ఆల్ బాడీ టు సైన్స్ బట్ ఎక్సెప్ట్ మిడిల్ ఫింగర్ గివ్ ఇట్ టు బీసీసీఐ. నిజానికి చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ వల్ల శుభ్మన్ గిల్ యొక్క ఇమేజ్ బ్యాడ్ అయిపోతుంది. ఎందుకంటే తనైతే అడిగి ఉన్నాడు కదా నాకు వైస్ కెప్టెన్ కావాలి, నాకు వైస్ కెప్టెన్ కావాలి అని. కానీ ఇప్పుడు వైస్ కెప్టెన్ చేసిన తర్వాత వైస్ కెప్టెన్ పర్ఫార్మెన్స్ రాకపోతే జనాలు ఏం చేస్తారు? ఊస్తారు. అభిషేక్ శర్మని కూడా డ్రాప్ చేసేశారు. ఇంకా జైష్వాల్ రింకు సింగ్ అయితే టీమ్ లో ఉన్నారు, ఇది ఒక గుడ్ థింగ్. రియాన్ పరాగ్ కూడా ఫ్రీ హాలిడే ప్యాకేజ్ తీసుకుని శ్రీలంక టూర్ వెళ్లి రావడానికి రెడీగా ఉన్నాడు. కానీ నిజానికి ఈ సిరీస్ లో రియాన్ పరాగ్ బాగా ఆడితే T20లో అయినా సరే తన పొజిషన్ సెక్యూర్ అవుతుంది. రిషబ్ పంత్ కూడా టీమ్ లో ఉన్నాడు. ఒకవేళ ఈ సిరీస్ లో కూడా శ్రీలంకకి అగెనెస్ట్ గా సరిగ్గా ఫీల్డింగ్ చేయకపోయినా, క్యాచెస్ వదిలేసినా డ్రాప్ చేసేసినా, నెక్స్ట్ T20 సిరీస్ లో కూడా రిషబ్ పంత్ ఉంటాడు. తర్వాత సంజు శాంసన్ కూడా ఈ టీమ్ లో ఉన్నాడు. కానీ సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లోకి వస్తాడని అయితే మాత్రం ఆలోచించకండి, మొత్తం అన్ని మ్యాచెస్ కూడా రిషబ్ పంతే ఆడతాడు. ఆల్రౌండర్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, దుబే, అక్షర్ పటేల్, ఇంకా వాషింగ్టన్ సుందర్. ఇప్పుడు జడేజాని వాషింగ్టన్ సుందర్ తో రిప్లేస్ చేద్దామని చూస్తున్నారు. తిను ఒక యంగ్స్టర్, ఇంకా ఆల్రౌండర్ కూడా, జింబాబే అగెనెస్ట్ గా కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. ఇంకా బౌలింగ్ చూసుకుంటే గౌతమ్ గంభీర్ అయితే కేకేఆర్ ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేశాడు, కుల్దీప్ యాదవ్ ని T20 నుంచి డ్రాప్ చేసేశాడు. తిను ఓడిఐ లో అయితే ఉన్నాడు, కానీ ఇక్కడైతే రవి బిష్నోయ్ ని చూస్ చేసుకున్నాడు గౌతమ్ గంభీర్. ఇంకా చాహల్ నైతే యాజ్ యూజువల్ అన్ని ఫార్మాట్ నుంచి డ్రాప్ చేసేశారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఎలా ఉన్నాడంటే, అచ్చా ఋతు తాలాసన్ తనని తీసేయండి, హార్దిక్ ధోనిని గురులా చూస్తాడు కదా తనని కూడా తీసేయండి, జడేజాకి రెస్ట్ ఇచ్చేయండి, కుల్చా కూడా ధోనిని చాలా సార్లు గుర్తు తెచ్చుకుంటాడు తనని కూడా డ్రాప్ చేసేయండి, ఆ దుబేని కూడా తీసిపారేయండి. ఫ్రెండ్స్ T20 స్క్వాడ్ అయితే చూడడానికి చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. నిజానికి చెప్పాలంటే రుతురాజ్ కి ఇంకా అభిషేక్ కి శుభ్మన్ గిల్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి, అట్లీస్ట్ T20 లో. ఓడిఐస్ లో అయితే శుభ్మన్ కి ఇచ్చుకోవచ్చు. మరి శుభ్మన్ గిల్ అయితే వైస్ కెప్టెన్ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు, అది హార్దిక్ పాండ్యాకే కరెక్ట్. పాపం హార్దిక్ లైఫ్ ఏంటో, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున చాలా హీట్ వచ్చింది, తర్వాత వరల్డ్ కప్ లో కొంచెం బాగా పర్ఫామ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అనేసరికి తనని లీడర్షిప్ గ్రూప్ నుంచి తొలగించేశారు, ఇంకా పర్సనల్ లైఫ్ లో కూడా ఒక పెద్ద దెబ్బ తగిలింది. సో ఫ్రెండ్స్ ఇవే ఫైనల్లీ T20 ఇంకా ఓడిఐ స్క్వాడ్స్. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఏవో కొత్త గ్రేట్ డెసిషన్స్ తీసుకుంటారు అని ఎవరైనా అనుకున్నారేమో, కానీ అవైతే ఈ రోజున చూడడానికి ఏమీ కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ టీమ్స్ మీద, ఇంకా తను తీసుకున్న ఈ డెసిషన్స్ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని చేసినందుకు మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తే ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండడానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని.